హాయ్ ఫ్రెండ్స్, చిత్రకళాలోకానికి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, భరతముని, బాణాదత్తుడు వంటి మహారుషులు అష్టవిధ నాయకుల లక్షణాలను వివరించారు. ఏ నాయకకైనా ఇవి వర్తిస్తాయి. క్షేత్రయ్య, జయదేవుడు, అన్నమయ్య వంటి వాగ్గేయ కళాకారులు అష్టవిధ నాయక లక్షణాలను తమ సంకీర్తనలో ప్రస్తావించారు. అన్నమయ్య శృంగార కీర్తనలు అష్టనాయక లక్షణాలను మనోహరంగా వివరించాయి. అవి ఈ విధంగా ఉన్నాయి. వాసక సజ్జ, ఖండిత, కలహంతరిక, స్వాధీన పత్రుక, ప్రోషిత భత్రుక, విప్రలబ్ధి, బృహత్ఖండిత, అభిసారిక అనే అష్టవిధ పేర్లను సూచించారు. కొంచెం వివరంగా ఈ లక్షణాలను మనం పరిశీలిద్దాం. ఇక మొదటిది స్వాధీన భర్తృక. ఈ స్వాధీన భర్తృక స్త్రీలు తన భర్త ఎప్పుడు తన పక్కనే ఉంటూ తనకు నచ్చినట్టుగా వ్యవహరించడం వల్ల స్వాధీశయం, సంతోషం, అభిమానం కలిగి ఉండి నాయిక స్వలాభం కోరుకునేది. ఇక రెండవది వాసక సజ్జ. తన స్వామి ఇంటికి తిరిగి వచ్చే వేళ చక్కగా అలంకరించుకుని ఉంటుంది. చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఆహ్లాదపరిచే విధంగా అనుకూలంగా అమర్చే వనిత వాసక సజ్జ. ఇక మూడవది విరహఖండిత. అనేక కారణాల వల్ల భర్త ఇంటికి రాకపోవడం వల్ల దుఃఖించే నాయిక. ఈమె తన మాటి మాటికి మనస్తాపానికి గురవుతుంది. సున్నిత హృదయం కలది విరహఖండిత అనేగల స్త్రీ. తర్వాత ఇక నాలుగవది విప్రలబ్ధి గల స్త్రీ. వస్తానని కబురు పంపి కూడా రాని స్వామి ప్రవర్తనతో నిర్వేదానికి గురై చింతించే నాయిక అసంతృప్తి కలది. ఐదవది ఖండిత. ఈ స్త్రీ తన స్వామి అంటే తన భర్త తనను వంచిస్తే గనక కోపాగ్నితో రగిలిపోయే నాయిక, తట్టుకోలేదు ఈ యొక్క ఖండిత స్త్రీ. తర్వాత ఆరవది కలహంతారిక స్త్రీ. తన స్వామితో కలహించి అతను దూరమైన తర్వాత పశ్చాత్తాపం చెందుతుంది, దుఃఖించే నాయిక, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది, కలహంతరిక. ఇంకా ఏడవది ప్రోషిత భత్రుక. ఈ స్త్రీ వృత్తిరీత్యా దూరదేశాలకు వెళ్ళిన భర్తను తలుచుకొని నేను గుర్తుకు రాలేదా, నన్ను మర్చిపోతావా అని బాధపడే నాయిక. ఈ చింతలో అలంకారం కూడా చేసుకోదు, కలత చెందే స్త్రీ ప్రోషిత భర్తృక. ఇక ఎనిమిదవది అభిసారిక. ఎవరిని లెక్క చేయదు, అన్ని అడ్డంకులు ఎదుర్కొని తన స్వామిని అంటే తన భర్తను అన్వేషిస్తూ ముందుకు దూసుకుపోయే నాయిక అభిసారిక. ఇలా అష్టవిధ నాయకులుగా స్త్రీల యొక్క లక్షణాలను అన్నమయ్య శృంగార కీర్తనలో ప్రస్తావించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, మీ గణేశ్వర్.
వెంగళ